నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. అయ్యా, మేము ఉన్నామని గుర్తించి త్రాగడానికి మంచినీరు సౌకర్యం కల్పించండి. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం తాడిపుట్టు పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో పూర్తి స్థాయిలో సాగునీటి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ, మా గ్రామాల్లో పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో పశువులు తాగే నీళ్లు తాగుతున్నామని, ఈ నీళ్లు తాగడం వలన జలుబు, తలనొప్పి, జ్వరం వంటివి వస్తున్నాయని, ముఖ్యంగా స్థానిక పాఠశాలకు కూడా ఈ నీరే సప్లై అవుతుందని, మా పిల్లలు ఈ నీరు తాగడం వలన ఏ వ్యాధులకు గురవుతారో ఏమోనని, తల్లిదండ్రులైన మేము దినదినంగా భయభ్రాంతులతో ఉన్నామని, ఈ సమస్యకై అధికారులకు నాయకులకు అనేక సార్లు తెలియజేసినా నేటికీ ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమైన ఈ సమస్య పరిష్కారానికి అధికారులు నాయకులు నిర్లక్ష్య ధోరణిలో ఎందుకు జాప్యం చేస్తున్నారని, దీని వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని స్థానిక పంచాయతీ సెక్రటరీకి తెలియజేయగా, ఐటీడీఏ గారికి తెలియజేసి వినతి పత్రం ఇవ్వండని తెలిపారు. ఈ పంచాయతీలో సమస్యలు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం ప్రజలకే ఉంది, కానీ అధికారులకు లేదా పంచాయతీ సెక్రటరీ ఈ సమస్యను పై అధికారులకు తెలియజేయాలనే బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా గ్రామంలో గల గిరిజనులకు అనేక మందికి సెక్రటరీ ఎవరు అనేది తెలియదని, చూడలేదని గ్రామంలో గల గిరిజనులు తెలియజేశారు. ఆయా గ్రామాల్లో గిరిజనులు అందరికీ మంచినీటి సౌకర్యం కల్పించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆయా గ్రామాల్లో పైప్లైన్లు వేసి నెలలు కావస్తున్నా నేటికీ చేపట్టలేదని, ఈ పైపులు నిరుపయోగంగా రోడ్డు మీద పడేసి వదిలేశారని గిరిజనులు అంటున్నారు. కరోనా వైరస్ వలన ఇప్పటికే ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉన్న ఈ సమయంలో ఈ నీరు తాగడం వలన వ్యాధులకు గురవుతారనేది కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కనుక అధికారులు ప్రభుత్వ నాయకులు ఈ సమస్యపై దృష్టి సారించి మంచినీటి సౌకర్యం కల్పించి మా ప్రాణాలు నిలబెట్టాలని ఆయా గిరిజనులు భావోద్వేగంతో వారి సమస్యలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపారు. ఈ సమస్యపై తాడిపుట్టు పంచాయతీ సర్పంచ్ శ్రీమతి సత్యవతిని వివరణ అడగగా, నేడు బొడ్డాపుట్టు పంచాయతీలో మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో ఉందని, పంచాయతీలో గల పలు గ్రామాల్లో గిరిజనులు బురద నీళ్లు తాగుతున్నారని అనేది కూడా వాస్తవమేనని, ముఖ్యంగా ఇదే నీరు బొడ్డాపుట్టు ప్రభుత్వ పాఠశాలకు కూడా సరఫరా అవుతుందని, ఈ పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు కూడా ఈ నీరే తాగడం బాధాకరంగా ఉందని, ఆర్డబ్ల్యూఎస్ వారు మంచినీటి సౌకర్యంకై గ్రామాల్లో వాటర్ పైపులు వేయించి నెలలు గడుస్తున్నా పని మొదలు పెట్టకపోవడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని, నేను సర్పంచ్ పదవి చేపట్టి 6 నెలలు కావస్తున్నా కనీసం నేటి వరకు నా వద్దకు కూడా రాలేదని అన్నారు. అలాగే కొంతమంది గ్రామస్తులు సెక్రటరీని నేటి వరకు చూడడం కూడా లేదని అంటున్నారు. దీనికి గల కారణం సెక్రటరీ అధికంగా సచివాలయంలో ఉండడం వలన లేక గ్రామాల్లోకి అప్పుడప్పుడు వెళ్ళడం వలన అంటున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం తాడిపుట్టు పంచాయతీ ఈబడ్డాపుట్టు గ్రామంలో గల గిరిజనులు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీళ్ళు తాగే నీరు బురద నీళ్లు, ఏంటంటే పశువులు తాగే నీళ్లు వీళ్ళు తాగుతున్నారు. అనేక సార్లు పై అధికారులకు తెలియజేసినా నేటి వరకు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. అంటే గిరిజనుల బతుకు ఇంతేనా అనే విమర్శలు వస్తున్నాయి. కోటాను కోట్లు గిరిజనులు ఖర్చు పెడుతున్న వల్ల ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ సమస్య మీకు రాలేదని, ఈ సమస్య మీ దాకా రాలేదని చెప్పని అడుగుతున్నారు. అలాగే ఈ సోమరి సత్యవతి సార్, తాడిపుట్టు సర్పంచ్ గారు. మీ పంచాయతీలోని ఉర్రాడబడ్డప్పుడు గ్రామం ఉంది కదండి, ఆ గ్రామంలోని మొత్తం నీరంతా కూడా ఏటి బురదమయం కావడంతో ఏటి ఆ పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా అదే తాగుతున్నారు, ఏటి ఆ గ్రామస్తులు కూడా అదే తాగుతున్నారు. దీనిపై మీ స్పందన? ఆర్డబ్ల్యూఎస్ సార్, వాళ్ళ నుంచి మాకు తెలియకుండా పైపులు ఎక్కడ వేస్తారో తెలియదు సార్, సర్పంచ్కి అసలు కలవలేదు సార్. అలాగే మీ పంచాయతీ సెక్రటరీ సార్ గ్రామంలోని చాలా మందికి తెలియదు అట, సచివాలయంలోనే ఉంటారు సార్, అప్పుడు అప్పుడప్పుడు గ్రామాలు కూడా వెళ్ళేవాళ్ళు సార్, మరి తెలియదు ఇప్పుడు దాకా. సర్పంచ్గా మరి మీరు ఈ నీటి సమస్యకి మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే రిపేర్ వర్క్స్ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయాలనుకుంటున్నాను సార్. తాడేపుట్టు పంచాయతీ గట్టిగా
తాడేపుట్టు పంచాయతీ గడుగుపల్లి గ్రామస్తులు మేము. అయితే ఈ పంచాయతీ పరిధిలో బొడ్డాపుట్టు గ్రామానికి మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అయితే బురద నీళ్ళు వస్తుందంటే అక్కడ ఆర్డబ్ల్యూసీ వాళ్ళు మా ఎలక్షన్ అవ్వకుండా ముందే మరి అక్కడ పైపులు వేశారు. అది కనీసం మాకు కూడా మరి సర్పంచ్ గారికి కానీ ఎవరికి తెలియజేయలేదు. అయితే దానికి ప్రధానంగా మరి అక్కడ ఆర్డబ్ల్యూసీ వేస్తున్నారు కాబట్టి ఆ బురద నీటిని మరి పంచాయతీ నిధులతో చేస్తే ఏముంటుందో తెలియదు. అందుకని మేము ఆర్డబ్ల్యూసీ అధికారులను అడిగితే మరి అది మీ మాకు కూడా ఇప్పుడు దాకా కాంట్రాక్ట్స్కి మేము పెట్టామమ్మ కానీ మరి వాళ్ళు ఇప్పటివరకు బిల్స్ అవ్వలేదని మాకు తెలియజేశారు. అయితే దీనికి పంచాయతీ నుంచి మేము ఏమైనా ఆ బురద నీళ్ళు లేకుండా రిపేర్ వర్క్ పెట్టడానికి మేము సహకరించడానికి మా సర్పంచ్ గారు మేమంతా అనుకుంటున్నామండి.